ఇండస్ట్రీలో నేను గమనించింది ఏ ఫంక్షన్కి వెళ్ళినా కొందరు సపరేట్గా కనిపిస్తుంటారు. ఒక 5-6 డైరెక్టర్స్ వాళ్ళు డిఫరెంట్ డైరెక్టర్స్ అండి, వాళ్ళందరూ ఒక సిండికేట్లా కనిపిస్తుంటారు. ఎలాంటి సినిమా తీయాలి, ఎలా తీయాలి, ఎవరి స్టైల్లో వాళ్ళు ఓపెన్గా డిస్కస్ చేసుకుంటుంటారు. వాళ్ళల్లో నీలకంఠ గారు, ఇంకా కొందరు ఉన్నారండి, వీళ్ళు ఎప్పుడు డిఫరెంట్ సినిమాలే చేస్తుంటారు. అది మన తెలుగు సినిమా పరిశ్రమ అదృష్టం. కొందరు సినిమాని డిఫరెంట్గా ఆలోచిస్తూ వైవిధ్యంగా తెలుగులో తీయాలని ఆలోచించే దర్శకులు ఉండడం. నీలకంఠ గారి బలం ఏంటంటే స్క్రీన్ ప్లే. నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారు ఆయన స్క్రీన్ ప్లేలో. ఆయన షో తీసిన, మిస్సమ్మ తీసిన, ఇప్పుడు మాయ తీసిన, ఏం చేసినా స్క్రీన్ ప్లే తోటే మాయ చేస్తుంటారు. ఇలాగే నీలకంఠ గారు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తూ తన స్క్రీన్ ప్లే బలంతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుని విజయాలు సాధించాలని కోరుతున్నాను. శ్రీశ్రీ గారు అన్నట్టుగా కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపొల్ల అన్నీ ఆయన కథకి వస్తువులే. ఇదొక డిఫరెంట్ సినిమా. సో ఏం తీసామన్నది కాదు, ఎలా తీసామన్నది ముఖ్యం. ఎలా తీసామన్న దానికి స్క్రీన్ ప్లే ముఖ్యం. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి సినిమాలకి, ఈ థ్రిల్లర్ సినిమాలకి స్క్రీన్ ప్లే ఆయువు పట్టు ఒక అద్భుతాన్ని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ని చాలా గ్రిప్పింగ్గా, ఒక షాట్ ఒక డైలాగ్ కూడా వేస్ట్ లేకుండా చాలా గ్రిప్పింగ్గా తీశారండి. అద్భుతమైన సినిమా. ప్రీమారిటల్ సెక్స్ అనేది కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ ఆర్డర్ చేసినంత సింపుల్ అయిపోయింది. ఇన్ ఫ్యాక్ట్ అలా ఉండకపోతేనే తేడాగా చూస్తున్నారు. అది మల్టీప్లెక్స్ పంజ్ నీకు అర్థం కాదు. లైఫ్ లాంగ్ ఉంచుకునే అదే చేసుకునే హస్బెండ్ ని చూడాలి.